తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లపనేని వంశీ రాజకీయ వ్యవహారం నిన్న తన రాజీనామాతో మరొక ట్విస్టుగా దారి తీసినట్లు అనిపించింది. తాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ప్లస్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ ఆ లేఖను వాట్సాప్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. అయితే ఇంతవరకు కూడా అందరూ అనుకున్నది విశ్లేషించినది ఏంటి అని అంటే, ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు దారులు ఆలోచిస్తే ఆలోచించి ఉండవచ్చు. మొదటి దారి ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయించి జస్ట్ ఒక ఏ పార్టీకి సంబంధం లేని సభ్యుడిగా శాసనసభలో వంశీ గారు కొనసాగడం. రెండో విషయం ఏంటి, తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యత్వానికి ప్లస్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి ఆ రాజీనామా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపించడం. ఆ పని చేశారు నిన్న వంశీ. ఇలా పంపించిన తర్వాత ఏం జరిగి ఉండొచ్చు అని వీళ్ళు అనుకొని ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో ఏదైనా ద్వితీయ శ్రేణి కేడర్ కానీ ఏదైనా కనుక ప్రెస్ మీట్ పెట్టి వంశీ గారి మీద విమర్శలు చేయడము, ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిండ్రు కాబట్టి విమర్శలు చేయడము, లేకపోతే ఆయన విమర్శలు చేసుకుంటూనే తాను రాజీనామా చేసిన ఎమ్మెల్యే పత్రం శాసనసభ్యత్వానికి ఏదైతే ఉందో దాన్ని స్పీకర్కి పంపించడం. సో దాని ద్వారా ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అంతర్గత వ్యవహారం వల్ల వాళ్ళు రాజీనామా చేసుకుంటే ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ గన్నవరం నుంచి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఓడిపోయిన వెంకట్రావు గారికి టికెట్ ఇచ్చి తనను పోటీ చేయించి ఆ తర్వాత నెక్స్ట్ రాజ్యసభకు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే మరో పదవి కానీ నిదానంగా వంశీ గారికి ఇవ్వడం అనేది మైట్ బి ఒక ఎజెండా అయి ఉండొచ్చు. ఇదే సమయంలోనే నిన్న వంశీ గారి లేఖలు కనుక కొన్ని పాయింట్ క్లియర్ కట్గా చూస్తే, తను ఇప్పటికిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదు అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొన్ని కఠిన పదాలు పడారు. ప్రభుత్వంలో నాయకులు అధికారులు కొలిసి కొన్ని మీద కుట్రలు పన్నారు, చాలా ప్రెజర్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు భరించలేకుండా, సో దట్ కాబట్టి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నా అనే విధంగా వంశీ గారు లేఖ రాశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ రాజకీయాల నుంచి వైదొలిగేటట్లు అనుకుంటే మరి ఆ ఎమ్మెల్యే పదవిని కానీ వదులుకోవాలంటే డైరెక్ట్ స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కే రాజీనామా లేఖ కూడా రాసి పంపించవచ్చు. ఎనీహౌ వీళ్ళు ఇప్పటివరకు ఏం చేసిండ్రు, బంతిని చంద్రబాబు నాయుడు కోర్టులోకి వేసిండ్రు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొంచెం తెలివిగానే బిహేవ్ చేసినట్లే అనిపిస్తుంది. ఎందుకనంటే తాను ఏ లేఖ అయితే రాశారో వంశీ దానికి ప్రతిగా ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చారు. మీరు రాసిన వాట్సాప్లో మొత్తం లేఖ చదివాను అనుకుంటూనే, ఇలా చిన్న చిన్న కేసులకు వీటికే భయపడి పారిపోతే ఎలా అవుతుంది, రాజ్యాంగబద్ధంగానే ఫైట్ చేద్దాం రాజ్యాంగ సంస్థలతోటి, దానికి వ్యక్తిగతంగా నేను మీకు తోడు ఉంటాను, పార్టీ కూడా తోడు ఉంటుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి రిప్లై ఇచ్చి తర్వాత ఏమైంది, ఆ బంతి మళ్ళీ వంశీ కోర్టులోకే పడేసిండ్రు. ఇప్పుడు వంశీ ఏం చేస్తారు అన్నది నెక్స్ట్ స్టెప్లో కీలకం. ఇప్పుడు ఏం చేయాలి, తాను తెలుగుదేశం పార్టీ నుంచి కానీ బయటకు వచ్చేయాలనుకుంటే ఆ రాజీనామా లేఖగా అలాగే స్టిక్ అయి ఉండే, ఆ రాజీనామా లేఖగా అలాగే స్టిక్ అయి ఉన్నా ఏంటి, తెలుగుదేశం ప్రాథమిక శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన దానితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కనుక స్పీకర్కి కనుక పంపించలేదు ఆ ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన లేఖ అనుకుంటే పంపించరు. పంపించేటట్లయితే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రిటర్న్ వంశీకి లేఖ రాసేవాళ్ళు కాదు. సో అందుకు ఇప్పుడు ఏం జరుగుతుంది, వంశీ ఏం చేయాలి, రాజకీయాలు వద్దనుకుంటే స్పీకర్కి లేఖ పంపాలి. పంపుతారా పంపరా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక శాసనసభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు, దాని కమిటీ అలానే ఉంటారా ఉండరా, వీటన్నిటికంటే మించి ఒకవేళ ఎమ్మెల్యేగానే కంటిన్యూ చేయాలి బట్ ఏ పార్టీకి అనుబంధం లేకుండా కొనసాగాలి అని వంశీ గారు అనుకుంటే నెక్స్ట్ స్పీకర్కి అడగాలి ఏమని, నన్ను ఇండిపెండెంట్ సభ్యుడిగా గుర్తించండి, నేను ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశానని చెప్పి స్పీకర్ దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టాలి. ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం స్పీకర్ కూడా దాన్ని ఒప్పుకునే అవకాశాలే ఉంటాయి. మరొకవేళ తాను ఇండిపెండెంట్ సభ్యునిగా వంశీ కొనసాగాలి అనుకుంటే మరి ఇన్ని రోజులు జరిగిన డ్రామాకు ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తాను కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, మరి ఎందుకు కలిశారు, ఇంకా లేదు దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అంతో ఎంతో ప్లస్ ఉంది అని అంటే వంశీ బాటలోనే ఇంకొందరు వచ్చి ఇంకా 5 మంది 6 మంది ఇంకెందరైనా అంటే 17 మంది కన్నా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తక్కువ ఉండేటట్లు వాళ్ళు కూడా బయటకు వచ్చి మమ్మల్ని కూడా అలానే గుర్తించండి అని చెప్పి వాళ్ళు కూడా లేఖలిచ్చి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన చేతులకు మట్టి అంటుకోకుండానే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకుండా చేయొచ్చు. అదే సందర్భంలోనే ఆ కాన్స్టెన్సీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏం చేయొచ్చు, వీళ్ళు ఆల్రెడీ ఎవరన్నా కనుక ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఐడీలు ఉన్నప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇంకా మరో విధంగా కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు, మేమేం పార్టీలో కానీ చేర్చుకోవట్లేదు, రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా అన్న సిగ్నల్స్ కనుక వీళ్ళు పంపించగలిగితే సో దాట్ తెలుగుదేశం పార్టీ కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఒక విధంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పై చేయి సాధించే అవకాశాలు ఐ మీన్ మెండుగానే ఉండొచ్చు. ఏది ఏమైనా వంశీ తీసుకునే తదుపరి అడుగులు, తాను వేసే తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అన్న దాని మీద డిపెండ్ అయ్యి మరికొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా, ఒకవేళ అలా ఉండదా, అలా వస్తే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు వంశీ కాబట్టి తటస్థంగా ఉంటాను అని తను ఒప్పుకొని స్పీకర్ ఒప్పుకున్నా కూడా ఈ రాజీనామా లేక వీళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు స్పీకర్ కనుక పంపించి మీరు ఆమోదించండి అని ప్రెజర్ చేస్తే అప్పుడు ఆమోదించకుండా పోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం చెడ్డ పేరు మూట కట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఒకటి, తాను ఏ పార్టీకి సంబంధం లేని సభ్యుడిగా కొనసాగుతారా, లేకపోతే ఇదేమన్నా రాజీనామా ఆమోదించి ఉప ఎన్నికలు వస్తాయా, ఏం జరుగుతుంది అనేది కొన్ని రోజులు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.